హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మీరు వినుంటారు ధన్ అకౌంట్లో కొందరికి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అండ్ కొందరికి ఫైవ్ థౌసండ్ వస్తాయి అని ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎవరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎవరికి ఫైవ్ థౌజండ్ వస్తాయి అని అండ్ ఫ్రెండ్స్ మీకు ధన్ అకౌంట్ ఉంటే మీకు టూ ల్యాక్స్ వస్తాయి కానీ మీరు క్లెయిమ్ చేయాలి ఎలా క్లెయిమ్ చేయాలి అని తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జన్ధన్ యోజనలో ప్రజలకి ఆర్థిక సాయంతో పాటుగా చాలా సదుపాయాలు కూడా దొరుకుతాయి ఒకవేళ మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకుంటే కూడా మీకు ఫైవ్ థౌసండ్ వస్తాయి జన్ధన్ అకౌంట్ హోల్డర్స్కి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా ఫైవ్ థౌజండ్ వస్తాయి అయితే జన్ధన్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి సో దీని ద్వారా మీ అకౌంట్ హోల్డర్కి విత్డ్రా మీరు ఈజీగా చేయవచ్చు అయితే అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి జన్ధన్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ కాకుంటే మీకు ఫైవ్ థౌజండ్ రావు ఈ జన్ ధన్ అకౌంట్ని టెన్ ఇయర్స్ పిల్లల పేరు మీద కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు జన్ధన్ అకౌంట్ ద్వారా వచ్చే ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు సెకండ్ ఫ్రీ మొబైల్ బ్యాంకింగ్ థర్డ్ థర్టీ థౌజండ్ వరకు లైఫ్ కవర్ దొరుకుతుంది ఫోర్త్ ఈజీ మనీ ట్రాన్స్ఫర్ ఫిఫ్త్ గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చే మనీ నేరుగా ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ అకౌంట్ని ఎవరైనా ఓపెన్ చేయవచ్చు అంతేకాకుండా జన్ధన్ అకౌంట్ ద్వారా మీకు టూ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ నంబర్ జాబ్ కార్డ్ ఈ డాక్యుమెంట్ ద్వారా మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి అప్లై చేయవచ్చు కొత్తగా జన్ధన్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయాలి అందులో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేయాలి బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అకౌంట్ హోల్డర్ అడ్రస్ నామినీ యాన్యువల్ ఇన్కమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ విలేజ్ కోడ్ ఆర్ టౌన్ కోడ్ ఈ డీటెయిల్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఇవ్వాలి ఇందులో ఎవరికి ఎలాంటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రావు కేవలం టూ ల్యాక్స్ యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మీకు జనన్ అకౌంట్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి